హాయ్ వ్యూవర్స్, ఫినాలే వీక్లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్ నుంచి మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా ఒకరు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక నిన్నటి వరకు పోలైన ఓటింగ్ పోల్స్ ప్రకారం అయితే కీర్తి శ్రీ సత్య వీరిద్దరూ లీస్ట్ ఓటింగ్తో ఉండగా వీరిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు అని మనం ఎక్స్పెక్ట్ చేశాము. కానీ రోహిత్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు అన్న ఇన్ఫో అయితే వచ్చింది. ఆల్రెడీ లాస్ట్ వీక్ ఇనాయా అన్ఫేర్ ఎలిమినేషన్ ద్వారా నెగిటివిటీ రావడమే కాకుండా టీఆర్పీ రేటింగ్ కూడా బాగా తగ్గిపోవడంతో మళ్ళీ ఇంకొక అన్ఫేర్ ఎలిమినేషన్కి బిగ్ బాస్ టీమ్ సాహసించలేదు. సో సత్య ఎలిమినేట్ అయిపోయింది. ఇదైతే నిజంగా మనకి షాకింగే. ఎన్నో వీక్స్ నుంచి ప్రేక్షకులు కూడా సత్య ఎలిమినేట్ అవుతుంది అన్నారు. అది ఇప్పుడు జరిగింది. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్గా రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్ ఈ 5 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఇక ఇప్పటి నుంచి విన్నర్ రేస్కి ఓటింగ్ అనేది జరగబోతుంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి. ఇప్పటికైతే ఓటింగ్ పోల్స్ అన్నింటిలో కూడా రేవంత్ టాప్ 1 ప్లేస్ లో ఉండగా టాప్ 2లో శ్రీహాన్ ఉన్నాడు. ఇక ఆల్మోస్ట్ అన్ని అన్అఫిషియల్ పోల్స్ లో 3rd ప్లేస్ లో రోహిత్ ఉండగా 4th ప్లేస్ లో ఆదిరెడ్డి, 5th ప్లేస్ లో కీర్తి ఉన్నారు. ఇక మన ఛానల్లో ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే రేవంత్ టాప్ 1లో ఉండగా కీర్తి టాప్ 2లో ఉంది. 3rd ప్లేస్ లో అయితే శ్రీహాన్, 4th ప్లేస్ లో ఆదిరెడ్డి, 5th ప్లేస్ లో రోహిత్ ఉన్నాడు. సో విన్నర్ ఎవరవుతారు అన్న ఓటింగ్ పోల్ అయితే మన ఛానల్లో కూడా పెట్టి ఉంది. ఇంకా ఓట్ చేయకుండా ఉంటే తప్పకుండా వెళ్ళి ఒకసారి ఓట్ చేసేయండి. ఇక మీ ఒపీనియన్ ప్రకారం టాప్ 5 ఆర్డర్ ఏది అనేది కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఇనాయా శ్రీ సత్య ఫ్యాన్స్ మీ ఓట్ ఎవరికనేది కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.